ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు దూరంగా ఉంటారు. అందుకే ఈ సమయంలో నవవధువులు తమ పుట్టింటికి వెళ్లడం ఆనవాయితీగా మారింది. ఈ సమయంలో భార్యాభర్తలు గర్భం ధరిస్తే చైత్రమాసంలో సంతానం కలుగుతుంది. అనగా ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తల్లికి బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని శాస్త్రీయంగా ఇది కారణమని చెబుతుంటారు. అంతేకాదు ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్ల అంటువ్యాధులు బాగా ప్రబలతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం. పిండానికి తొలి 3 నెలలు చాలా ముఖ్యం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండటమే క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు. దీన్ని అనారోగ్య మాసంగా పేర్కొంటారు. జన్మించిన సమయం కన్నా గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. ఆషాఢంలో గర్భం దాల్చితే 9 నెలలకి అంటే చైత్రం పూర్తవుతుంది. అంటే నిండు వేసవిలో ప్రసవం జరుగుతుంది. ఆ సమయంలో ఎండలకు పుట్టిన పిల్లలు బాలింతలు తట్టుకోలేరని ఈ నియమం పెట్టారు. అలాగే 1 నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా. అందుకే కొత్త కోడలు పుట్టింట్లో ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వైపు చూడకూడదనే నియమం పెట్టారు.